హలో ఎవరివన్, నేను మీ క్విజీని మన ఛానల్కి స్వాగతం. మనం 10% ప్రేమ్ని మాత్రమే ఉపయోగిస్తున్నాం. ఈ ఫ్యాక్ట్ని మన యూట్యూబ్లోనే ఫ్యాక్ట్స్కి సంబంధించిన వీడియోస్లలో చూసాం, వెబ్సైట్లలో చూసాం, చాలామంది పెద్దవారు చెప్పినప్పుడు కూడా విన్నాం. ఇంతమంది ఇంత ఖచ్చితంగా చెప్పినప్పుడు మనం నమ్ముకున్నా ఉంటామా? నమ్మేస్తాం కదా. కానీ అసలు ఇందులో ఎంతవరకు నిజం ఉంది? మనం మన బ్రెయిన్ని 10% కాదు 100% ఉపయోగిస్తాం. గత కొన్ని సంవత్సరాల నుంచి బ్రెయిన్ యొక్క ఫంక్షన్ తెలుసుకునేందుకు పీఈటీ స్కాన్స్ అండ్ ఎఫ్ఎంఆర్ఐ అనే టెక్నిక్స్ని ఉపయోగిస్తున్నాం. పీఈటీ స్కాన్స్ ఇవ్వబడ్డ ఈ ఇమేజ్ని చూడండి. హెల్తీగా ఉన్న ఒక పర్సన్ యొక్క బ్రెయిన్ ఇది. తలపై భాగాన్ని స్కాన్ చేయడం జరిగింది. చుట్టూ బ్లూ కలర్లో ఉన్నదంతా పుర్రె భాగం, మధ్యలో ఉన్నదంతా యాక్టివ్గా ఉన్న బ్రెయిన్. చూడండి, పూర్తిగా యాక్టివ్గా ఉన్న బ్రెయిన్ ఇది. మనం నిద్రపోతున్నప్పుడు కూడా మన బ్రెయిన్ 10% కంటే ఎక్కువగా యాక్టివ్ అయి ఉంటుంది. డీజనరేటివ్ న్యూరల్ డిసార్డర్స్ లైక్ అల్జీమర్స్, పార్కిన్సన్ డిసీజ్ ఉన్నవారు కూడా 10% కంటే ఎక్కువగా బ్రెయిన్ ఉపయోగిస్తారట. మనం డైలీ ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ప్రతి విషయానికి మన బ్రెయిన్లోని ఏదో పార్ట్ని ఉపయోగిస్తాం. బ్రెయిన్కి సంబంధించిన డిసీజ్ ఉన్నవారు తప్ప ఆరోగ్యంగా ఉన్న ప్రతి మనిషి తన యొక్క శారీరక మానసిక పరిస్థితి కోసం పూర్తి బ్రెయిన్ని ఉపయోగిస్తాడు. మనం మన బ్రెయిన్ని 100% ఉపయోగిస్తున్నప్పుడు 10% మాత్రమే ఉపయోగిస్తున్నామనే పుకారు ఎలా పుట్టింది? ఇదే సరైన కారణం అయితే చెప్పలేం. కానీ కొన్ని విషయాలను పరిగణలోనికి తీసుకున్నారు. అందులో ఒకటి అమెరికన్ సైకాలజిస్ట్ మరియు ఫిలాసఫర్ అయిన విలియం జేమ్స్ ఒక విషయాన్ని ఈ విధంగా మెన్షన్ చేయడం జరిగింది. వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ ఓన్లీ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ అవర్ పాసిబుల్ మెంటల్ అండ్ ఫిజికల్ రిసోర్సెస్. మనం చేయగలిగిన సాధ్యమైన వాటిలో మానసికంగా శారీరకంగా చాలా తక్కువ భాగాన్ని మాత్రమే ఉపయోగిస్తున్నామని ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ చెప్పిన విషయాన్ని బట్టి చూస్తే బ్రెయిన్ అనే పదం కానీ 10% అనే పదం కానీ ఉపయోగించినట్టు లేదు. విలియం జేమ్స్ చెప్పిన ఉద్దేశం వేరే ఉండొచ్చు. దాన్ని చాలామంది మనం 10% బ్రెయిన్ ఉపయోగిస్తున్నామనే విషయం కింద తీసుకున్నారని నా అభిప్రాయం. మరొక కారణం వచ్చేసి డేల్ కార్నెగీ యొక్క బెస్ట్ సెల్లింగ్ బుక్ అయిన హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్లో 10% అనే ఫిగర్ని ఫ్రీ ఫేస్లో మెన్షన్ చేశారట. ఈ రూమర్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. ఐన్స్టీన్ కూడా ఈ విషయం గురించి ప్రస్తావించారు అని అంటారు. కానీ పరిశీలించినప్పుడు ఐన్స్టీన్ ఎక్కడ ఈ విషయం గురించి ప్రస్తావించినట్టు రుజువు లేదు. ఈ రూమర్ స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వడానికి బెస్ట్ రీజన్ హాలీవుడ్ మూవీ అయిన లూసీ కూడా ఒకటి. దీని కాన్సెప్ట్ ఏమిటంటే 10% బ్రెయిన్ కాకుండా 100% బ్రెయిన్ ఉపయోగిస్తే ఏమి జరుగుతుంది అని ఈ మూవీలో ఉంటుంది. ఈ మూవీ చూసిన మనం అందరం నిజంగా మనం 10% ఆఫ్ బ్రెయిన్నే ఉపయోగిస్తున్నామని అనుకుంటాం. ఇలాంటి కొన్ని కారణాల వల్ల మనం 10% బ్రెయిన్ని మాత్రమే ఉపయోగిస్తున్నామని నమ్మి ప్రజల్లోకి స్ప్రెడ్ చేయడం జరిగింది. సో 10% ఆఫ్ బ్రెయిన్ మాత్రమే ఉపయోగిస్తున్నామన్న విషయం ఫ్యాక్ట్స్లో ఉండవలసిన విషయం కాదు. ఇది కేవలం పుకారు మాత్రమే. నాకు అనిపిస్తున్న విషయం ఏమిటంటే మనం 10% బ్రెయిన్ ఉపయోగిస్తున్నాం అన్న విషయం బ్రెయిన్ యొక్క ఫంక్షనింగ్ గురించి చెప్పినది కాదు. మనం మన తెలివితేటల్ని, సామర్థ్యాలను సరిగా ఉపయోగించుకోవడం లేదని, పూర్తిగా ఉపయోగించుకుంటే బాగుండు అని చెప్పే ఉద్దేశంలో ఈ పదాన్ని ఉపయోగించి ఉండవచ్చని అని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఫ్యాక్ట్స్ మీకు చాలానే తెలుసుంటాయి. వాటిని కామెంట్ చేయండి. ఏదో ఒకరోజు మీ కామెంట్ కూడా వీడియోలో అవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఎప్పుడు అడిగినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మోస్ట్లీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ గుజీ సైనింగ్ అప్. బై.